గుజియా ఎట్లా తయారు చేసినామో చూద్దాం. ఒక కడాయి పెట్టుకొని దానిలో చక్కెర నీళ్లు ఇవన్నీ పోసి రెండు తీగల పాకం పట్టుకోవాలి. ఇక ఇది కాగానే ఒక బేసన్ల మైదా పిండి నెయ్యి నీళ్లు పోసి ముద్దలాగా చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇది కాగానే ఒక బేసన్ల పచ్చికోవా బాదం పప్పు జీడిపప్పు చక్కెర ఎండు కొబ్బరి పొడి యాలకుల పొడి ఇవన్నీ వేసి మంచిగా ముద్దలాగా చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇది కాగానే చపాతీ పిండిని చపాతీలాగా చేసుకొని మధ్యలో పూర్ణం పెట్టి ఒక వైపు మూసేసి నీళ్లు రాసి రెండు వైపులా ఒత్తుకొని నూనెలో వేసుకొని ఇక చక్కెర పాకంలో వేసి తీస్తే ఇక గుజియా రెడీ. मूंग दाल कचोरी मुंदुगल्ल उडिकिंचिन पेसर पप्पुलो धनियाल पोड़ी गरम मसाला पोड़ी जीलकर्र पोड़ी कारम पच्चिमिर्ची इंगुवा उप्पु कोत्तिमीर आमचूर पौडर वेसी मंची गल्पुकोला. इक इप्पुडु मैदा पिंडिलो उप्पु नूने वेसी चेत्तोटी बागा गल्पी नीळ्ळु कोदिकोदिगा चेरुस्तू मुद्दलागा गल्पुकोवाला. इक इदि गांगने चिन्न चिन्न उंडलुगा चेसी चपातीलागा ओत्तुकोवाला. इक इदि अयिन तर्वात चपाती पैन पेसरपप्पु मिश्रमं पेट्टि नालुगु वैपुला मूसेसी मंचिगा ओत्तुकोनी नूनेल वेसी वेयिंचुकुंटे मूंग दाल कचोरी रेडी. మాల్పూరి తయారీ విధానం. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో పంచదార నీళ్లు పోసి దాల్చిన చెక్క వేసి పాకం చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత సోంపు గసగసాలు కొంచెం చక్కెర కలిపి క్రష్ చేసుకొని బౌల్ లోకి తీసుకోవాలి. తర్వాత అందులో బొంబాయి రవ్వ మైదా పిండి గోధుమ పిండి చిటికెడు ఉప్పు పాలు నీళ్లు పోసి జారుగా పిండి కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకొక పాన్ తీసుకొని అందులో నెయ్యి వేడి చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ లో వేసి బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఇంకొక పాన్ లో డీప్ ఫ్రై కోసం నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండి మిశ్రమంని గుంట గరిట సహాయంతో వేడి నూనెలో పూరీలాగా వేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకొని చక్కెర పాకంలో వేసి కాసేపు ఉంచి తరువాత ప్లేట్ లోకి తీసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టుకోవాలి. తరువాత ఒక బౌల్ లో కొద్దిగా కోవా ఇలాచి పొడి వేసి కలిపి మిశ్రమం తయారు చేసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న మాల్పూరి మధ్యలో పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని ప్లేట్ లో పెట్టుకొని పైనుండి బాదం పప్పుతో గార్నిష్ చేసుకుంటే మాల్పూరి రెడీ అవుతుంది. నమక్ పారా తయారు చే విధానం. ముందుగా మిరియాల్ని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి కొంచెం వాము గ్రైండ్ చేసిన మిరియాల పొడి తగినంత ఉప్పు కొద్దిగా బటర్ వేసి కలుపుకొని ఆ తర్వాత తగినంత నీళ్లు వేసి బాగా కలుపుకొని కాసేపు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి బాగా మరిగిన తర్వాత నానబెట్టిన మిశ్రమాన్ని చపాతీలా చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మరిగే నూనెలో బాగా వేయించుకోవాలి. అలా వేయించిన పదార్థాన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకుంటే నమక్ పార రెడీ. తమలపాకు బాదం తండి తయారు చేసుకునే విధానం. ముందుగా పొయ్యి వెలిగించి బాండి పెట్టి పాలు వేయాలి. ఆ పాలు మరిగిన తర్వాత బాదం పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత తమలపాకు పేస్ట్ వేసి కలిపి అలానే పంచదార కూడా వేసి అది కరిగే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్లాస్ లో యాలకుల పొడి మరియు బాదం ముక్కలు వేసి తయారు చేసుకున్న మిశ్రమాన్ని పోసి పైన బాదం ముక్కలు ఐస్ క్యూబ్స్ వేసి మొత్తం కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. అంటే హోలీ స్పెషల్ తమలపాకు బాదం థండి రెడీ. హోలీ రస్గుల్ల తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపై బాండి పెట్టుకొని అందులో మనం తయారు చేసి పెట్టుకున్న పంచదార పాకం వేసి మరగనివ్వాలి. ఈ లోపుగా మనం పాలు విరగొట్టి చేసుకున్న చెన్నాని ఒక మిక్సింగ్ బౌల్ లో వేసుకొని బాగా కలిపి దానిని రసగుల్లలాగా ఉండలాగా తయారు చేసుకోవాలి. ఉండలన్నీ తయారైన తర్వాత ఉడుకుతున్న పాకంలో వేసుకొని మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒక్కొక్క రసగుల్లాని కావలసిన ఫుడ్ కలర్స్ లో వేసుకొని వాటన్నిటిని ఒక బౌల్ లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన హోలీ రసగుల్ల రెడీ. బనానా గుల్కంద్ మిల్క్ షేక్ తయారీ విధానం. ముందుగా ఒక మిక్సీ జార్ లో అరటి పండ్లు గుల్కంద్ కండెన్స్డ్ మిల్క్ జీడిపప్పు బాదం పప్పు పాలు రోజ్ సిరప్ వేసి మిక్సీ పట్టుకొని అందులో ఐస్ క్రీమ్ మళ్ళీ కొంచెం పాలు పోసి మిక్సీ పట్టుకొని ఒక జార్ లోకి వంపుకొని పైనుంచి ఒక గులాబీ రేకు జీడిపప్పు రోజ్ సిరప్ తో గార్నిష్ చేసుకుంటే బనానా గుల్కంద్ మిల్క్ షేక్ రెడీ అవుతుంది. కుల్ఫీ
మనం ఆవు పాలు తీసుకొని చూపించిన విధంగా చక్కగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఒక లీటర్ కి ఒక 7-8 బాదం పీసులు తీసుకొని నీళ్లు పోసి పేస్ట్ చేసుకోవాలి. దాన్ని కూడా ఇందులో వేసి కుంకుమ పువ్వు వేసి మంచిగా ఒక 5 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత పంచదార వేసుకోవాలి. మీకు కావాల్సినంత చిక్కదనాన్ని చేసుకొని దాన్ని పక్కన పెట్టుకోండి. మరో గిన్నెలో చూపించిన విధంగా పంచదారని కరిగిస్తూ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేసి దాన్ని కూడా ఈ మిశ్రమంలో పోసి చక్కగా కలుపుకోండి. దీన్ని కుల్ఫీ మోల్డ్స్ లో పోసి చూపించిన విధంగా పుల్ల సెట్ అయిన 2 గంటల తర్వాత మనం పెట్టి సెట్ చేసుకోవాలి. తర్వాత చేత్తో చూపించిన విధంగా వీటిని తీసి సర్వ్ చేసుకునేటప్పుడు సబ్జీ గింజలు అలాగే రోజ్ సిరప్ తో పాటు అలాగే కొన్ని నట్స్ కూడా వేసి దీన్ని ఎంజాయ్ చేయవచ్చు. అజ్మీరీ కలాకాన్ తయారీ విధానం. ముందుగా ఒక పాన్ వేడెక్కాక అందులో పాలు పోసి బాగా మరిగించుకోవాలి. తర్వాత అందులో నిమ్మరసం వేసి పాలు విరగొట్టుకొని దగ్గరగా వచ్చే వరకు బాగా కలుపుకొని అందులో కొంచెం చక్కెర వేసి బాగా దగ్గరగా వచ్చే వరకు కలుపుకొని అందులో నెయ్యి వేసి మరొకసారి కలుపుకొని ఒక గిన్నెలో సర్వ్ చేసుకుంటే అజ్మీరీ కలాకాన్ రెడీ అవుతుంది. బాకర్వడి తయారీ విధానం. ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, శనగపిండి, పసుపు, ఉప్పు, నూనె వేసి ఒకసారి కలుపుకొని తర్వాత సరిపడా నీళ్లు పోసి పిండి తడుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ లో చక్కెర, కారం, పసుపు, ఇంగువ, సోంపు, జీలకర్ర, ధనియాలు, ఆమ్చూర్ పొడి, నువ్వులు, గరం మసాలా, ఉప్పు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా తడిపి పెట్టుకున్న పిండిని చేత్తో బాగా నీడ్ చేసుకుని చపాతీ కర్రతో షీట్ లాగా ఒత్తుకొని దానిపైన స్వీట్ చట్నీ అప్లై చేసి మనం ముందుగా పెట్టుకున్న మసాలా పొడి అలాగే కొంచెం ఎండు కొబ్బరి పొడి వేసి రోల్ చేసి నైఫ్ తో కట్ చేసి ఒకసారి లైట్ గా చేత్తో ప్రెస్ చేసుకుని వేడి నూనెలో వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే బాకర్వడి రెడీ అవుతుంది. మట్కా కుల్ఫీ తయారీ విధానం. ముందుగా 100 గ్రాముల ప్లెయిన్ కోవా 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసి హ్యాండ్ బ్లెండర్ తో బాగా బీట్ చేసుకుని అందులో 50 గ్రాముల ఫ్రెష్ క్రీమ్, 50 గ్రాముల కండెన్స్డ్ మిల్క్ వేసి మరోసారి బీట్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, 2 చిటికల ఇలాచి పొడి, నానబెట్టుకున్న కుంకుమ పువ్వు నీళ్లతో సహా వేసుకుని 200 ml ఆల్రెడీ కాచి చల్లార్చుకున్న పాలు వేసి బీట్ చేసుకుని అందులో కాస్త పిస్తా పలుకులు, బాదం పప్పు పలుకులు వేసి కలుపుకొని కుల్ఫీ మిశ్రమాన్ని మట్టి గ్లాస్ లో పోసి డీప్ ఫ్రిజ్ లో 4-5 గంటలు పెట్టుకుంటే ఎంతో టేస్టీ మట్కా కుల్ఫీ రెడీ అవుతుంది. బాదం బర్ఫీ తయారీ విధానం. ముందుగా ఒక పాన్ లో నీళ్లు వేడెక్కాక బాదం వేసి ఉడికించుకొని ఒక ప్లేట్ లోకి తీసుకుని తొక్క తీసి మిక్సీ జార్ లో వేసుకుని కొంచెం నీళ్ల సహాయంతో పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక వేడి కడాయిలో చక్కెర, నీళ్లు పోసి చక్కెర కరిగిన తర్వాత అందులో ముందుగా మిక్సీ పట్టుకున్న బాదం పేస్ట్ వేసి బాగా దగ్గరకు వచ్చే వరకు కలుపుకొని అందులో నెయ్యి పోసి కలిపి ఇలాచి పొడి, చక్కెర లేని కోవా వేసి నానబెట్టుకున్న కుంకుమ పువ్వు, వెన్న వేసి బాగా కలుపుకొని దగ్గరగా వచ్చిన తర్వాత నెయ్యి రుద్దుకున్న బౌల్ లోకి వేసుకుని చల్లారిన తర్వాత కట్ చేసుకుంటే బాదం బర్ఫీ రెడీ అవుతుంది. ఖర్జూర్ పాప్డీ చాట్ తయారు చేసుకునే విధానం. ముందుగా ఖర్జూరాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, టమాటా, ఉడికించిన బంగాళదుంప ముక్కలుగా కట్ చేసుకుని వీటన్నిటిని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. తరువాత ఉడికించిన స్వీట్ కార్న్, దానిమ్మ గింజలు, ఉప్పు, నిమ్మరసం, చాట్ మసాలా వేసి కలుపుకోవాలి. తరువాత ఒక ప్లేట్ లో పాపిడీలని ప్లేస్ చేసుకుని వాటిపై మనం ముందుగా కలుపుకున్న ఖర్జూర మిశ్రమాన్ని వేయాలి. తరువాత పెరుగు వేసుకోవాలి. తరువాత స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ, సన్నకార పూస వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఖర్జూర్ పాప్డీ చాట్ రెడీ. రస్మలాయ్ మూస్ తయారీ విధానం. ముందుగా చైనా గ్రాస్ వేసి తయారు చేసి పెట్టుకున్న కస్టర్డ్ ని 3 గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ లో కస్టర్డ్ మిశ్రమం వేసి బీట్ చేసుకుని అందులో విప్ టాపింగ్ క్రీమ్ వేసి బాగా బీట్ చేసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న పిస్తా అలాగే ఇలాచి పొడి వేసి కలుపుకొని ఆ మిశ్రమాన్ని పైపింగ్ బ్యాగ్ లో వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ లో కట్ చేసి పెట్టుకున్న రస్మలాయ్ ముక్కలు, రస్మలాయ్ మిల్క్, రస్మలాయ్ మూస్, రస్మలాయ్ పెట్టి దానిపైన పిస్తా అలాగే ముందుగా నానబెట్టి పెట్టుకున్న కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రస్మలాయ్ మూస్ రెడీ అవుతుంది. దహీ బలా తయారు చేసుకునే విధానం. ముందుగా మినప్పప్పు, పెసరపప్పు,
నానబెట్టుకొని రుబ్బుకొని పిండి సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ లో మినపపిండి, పెసరపిండి, జీలకర్ర, నల్లుప్పు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని కాగే నూనెలో బోండాల లాగా వేసుకొని ఫ్రై చేసుకొని నీటిలో తీసుకొని కాసేపు నాననివ్వాలి. ఆ తర్వాత నానిన బోండాలను ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. వీటిపై పెరుగు, కట్టమీటా చట్నీ, పుదీనా చట్నీ, కాస్త ఆమ్చూర్ పౌడర్, ఇంగువ, కారం, పాపిడీలు, దానిమ్మ గింజలు వేసి సర్వ్ చేసుకుంటే మనందరికీ ఎంతో ఇష్టమైన దహీ బలా రెడీ. పిస్తా ఫిర్నీ తయారు చేసుకునే విధానం. ముందుగా పొయ్యి వెలిగించి బాండి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానపెట్టి పొడి చేసి పెట్టిన బియ్యంలో కొద్దిగా పాలు పోసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు పాన్ లో పాలు పోసుకుని అవి కొంచెం మరిగిన తర్వాత పంచదార వేసి కరగనివ్వాలి. పిస్తా పప్పులు వేసి బాగా కలిపిన తర్వాత మనం పాలల్లో నానపెట్టిన బాసుమతి బియ్యం కూడా వేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. తర్వాత నానపెట్టిన కుంకుమ పువ్వు కూడా వేసుకోవాలి. బియ్యం రవ్వ అంతా బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అలానే కొంచెం ఇలాచీ పౌడర్ ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని ట్యూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే హోలీ స్పెషల్ పిస్తా ఫిర్నీ రెడీ.